పాలిటిక్స్ లో బిజీగా ఉంటూ అరకొరగా సినిమాలు చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం సముద్రకని దర్శకత్వంలో వినోదయ సిత్తం తెలుగు రీమేక్ కు సంబంధించి తన పోర్షన్ కంప్లీట్ చేశారు. ఇదే క్రమంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హీరోయిన్స్ వివరాలను ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ఈ సినిమాలో ఇద్దరు ఫీమేల్ లీడ్స్ నటించనుండగా అందులో ఒకరు యంగ్ హీరోయిన్ శ్రీలీల అని తాజాగా కన్ఫర్మ్ అయిపోయింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందడి చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల రీసెంట్ గా ధమాకా మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు లభిస్తుండగా ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్ముడు. ఈ మేరకు ఏప్రిల్ 10 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొననుంది. ఇందులో తను సెకండ్ ఫీమేల్ లీడ్ గా ఎంపికైనట్లు తెలుస్తుండగా మెయిన్ హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. పవన్ కళ్యాణ్ దేవి కాంబినేషన్ లో ఇది 4వ సినిమా. గతంలో పవన్ నటించిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలకు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చారు. పైగా హరీష్ శంకర్ తోనూ తనకు మంచి ర్యాపో ఉండటం విశేషం. అయితే ఇది తమిళ్లో విజయ్ నటించిన తేరి సినిమాకు రీమేక్ అని తెలిసింది. ఇదే విషయంలో మొదటి నుంచి పవన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ నటించిన ఆ సినిమా పోలీసోడు పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయింది కాబట్టి ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువని, కొత్త కథతో సినిమా చేస్తే బెటర్ అంటూ కొన్ని రోజులు నెట్టింట హల్చల్ చేశారు. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ తేరి ఒరిజినల్ వెర్షన్ కి భారీగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అన్నింటికంటే మించి రిమేక్స్ ను కొత్తగా తీర్చిదిద్దడంలో హరీష్ ఎక్స్పర్ట్. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ చిత్రాలే అందుకు ఉదాహరణ కాబట్టి భయం లేదనే వాదనలు కూడా ఉన్నాయి.